ఊరికే తిరగడానికి లా పుస్తకాలు ఎందుకు రా? సరదాగా ఏ శిక్ష పుస్తకాలైనా తిరిగేచ్చుగా. అక్కడికి మీరు మాత్రమే చదివేవాళ్ళు, మేము జులైగా తిరిగేవాళ్ళమనా? ఇంకొకసారి ఇలా కనపడ్డావో నరికేస్తాకి. చూసావా, ఈ కాలేజీలో చదువుకోవాలంటే చాలా డేంజర్. చదువుకునే వాళ్ళని పురుగు కంటే హీనంగా చూస్తారు. ఆ సత్య చదువుకోడు, ఇంకొకరిని చదువుకోనివ్వడు. అది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకోవాలనుకుంటే ఎలాగైనా చదువుకోవచ్చు. సత్య చూసినా అభ్యంతరం పెట్టకుండా పైగా అతను మెచ్చుకునేలా చదువుకుంటాను. ఓకే, బాయ్. రేయ్, ఇప్పుడు మనోడు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ అనిపించుకున్నాడు రా. హలో బ్రదర్. లా కాలేజీలో కూర్చొని సినిమా పత్రికలు చదువుతూ పెద్ద లాయర్ వైపు ఇలాంటి టైంలో నేను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. క్యారీ ఆన్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. వాడు మనల్ని మోసం చేస్తున్నాడు భయ్యా. ఏం చేశాడు? సినిమా పుస్తకాల్లో లా పుస్తకాలు పెట్టుకుని చదువుతూ వాడు మనల్ని చీట్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు చదవద్దన్నా లెక్క చేయట్లేదంటే నిన్ను ఫూల్ని చేస్తున్నట్టే కదా భయ్యా. పెప్సీలో విస్కీ లాగా సినిమా పత్రికల్లో లా బుక్స్ పెట్టి చదువుతాడా? లాభం లేదు. వీడికి ఇక బేస్బాల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. హలో భయ్యా. ఏంటి భయ్యా, బేస్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా? నాకు బేస్బాల్ అంటే చాలా ఇష్టం. నేను ఆడతానే, వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వస్తాను. నువ్వు చదువుతున్నావు, రేయ్ వీణి తీసుకురండిరా. నువ్వు చేసింది మామూలు నేరం అనుకుంటున్నావా? చదువుకోవడమే తప్పైతే సినిమా పుస్తకాల్లో లా బుక్స్ పెట్టి చదువుకోవడం లేదని చీట్ చేయడం రెండో తప్పు. దానికి నిన్ను ఈ కాలేజ్ నుంచి పర్మనెంట్ డిపార్ట్ చేయాలి. అలా చేయడం నా తప్పే. దానికి నువ్వు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. కాలేజ్ మాత్రం కుదరదురా. నా క్లాస్ లో ఎవరు చదువుకోవడం వీలు. భయ్యా, మిగతా వాళ్ళ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. నాకు చదువు తప్ప వేరు దిక్కు లేదు భయ్యా. చదువుకపోతే నేను చచ్చిన వాడితో సమానం. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ నన్ను కాలేజ్ నుంచి దూరం చేయొద్దు భయ్యా. చిన్నపిల్లల చదువుకోవాలని అలాబద్దంలో ఆడుతున్నాడు. ఏమరా, వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ సరే చదువుకో. నిజంగానా? థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్. ముందు 5 నిమిషాలు నువ్వు ఈ సర్కిల్లో నిలబడాలి. నిలబడతావా మరి? అంతేనా? అంతే. కాకపోతే ఏం జరిగినా నువ్వు ఆ సర్కిల్లో 5 నిమిషాలు నిలబడాలి. ఒకవేళ బయట అడుగు పెట్టావనుకో, నువ్వు చదువుకోలేవు. అలాగే. చదవాలనిపిస్తే అప్పుడు వచ్చి 5 నిమిషాలు నిలబడు, నువ్వు క్లాస్కి వెళ్ళిపోవచ్చు. వద్దు భయ్యా, ప్లీజ్. మళ్ళీ ఇప్పుడే నిలబడతాం భయ్యా. అవును భయ్యా, ఒక్కరోజు కూడా చదువుకోకుండా ఉండే పరిస్థితి కాదు నాది. సర్కిల్లో నిలబడతాను, మళ్ళీ బాల్స్ కొట్టండి. 5 మినిట్స్ చదువుకోగలిగితే
తీసుకెళ్తాను ప్లీజ్, మళ్ళీ కొట్టండి భయ్యా కొట్టండి. ఓకే, మీ ఇంట్రెస్ట్ నేను కాదనడం ఎందుకు? క్యారీ ఆన్. ఏయ్ పొజిషన్స్ కెళ్ళండి, కమ్ ఆన్, రెడీ రెడీ. ఓకే రెడీ. అంజలి నన్ను వద్దులు, అంజలి ప్లీజ్ నన్ను వద్దులు, నేను వెళ్ళాలి, నా మాట విన అంజలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? చదువుకోవడం కోసం దెబ్బలు తింటావా అంజలి? నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ఈ రోజు ఎగ్జామ్ లేదు, నీకు తెలుసా? వాట్? అవును, క్యాన్సిల్ అయింది. అది అంజలి ప్లీజ్ నన్ను కష్టపదులు, రిలాక్స్, లీవ్ మీ అలోన్. చదువంటే ఇంట్రెస్ట్ చూపించినందుకు సత్య ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ నా సంగతి వదిలే. నువ్వేంటి చచ్చిపోతాను అంటున్నావు? వీళ్ళ నాన్న నేను లైఫ్ లో సెటిల్ అయితే కానీ మా పెళ్లి చేయనంటున్నాడు. లాయర్ అయితే కదా నేను లైఫ్ లో సెటిల్ అయ్యేది. ఆ సత్య గారు చదువు పేరు చెప్తేనే చావు కొడుతున్నాడు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అయితే చావు దానికి పరిష్కారం అనుకుంటున్నావా రవి? ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది. సత్యాన్ని ఒక్కడికే కాదు, మళ్ళా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్య. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. ఎక్స్క్యూజ్ మీ, సత్య, గెట్ రెడీ ఫర్ లవ్ ట్రీట్మెంట్ సార్. ఆదిత్య, సత్యగాడేంటి నేను కొట్టాడంట? అవును సార్, నేను చదువుకుంటున్నానని తెలిసి కొట్టాడు. చిన్నప్పుడు చదువుకోవాలంటే మాస్టర్తో దెబ్బలు తిన్నావు, ఇప్పుడు చదువుకోవాలంటే తోటి విద్యార్థులతో దెబ్బలు తింటున్నావు అనమాట. ఆ సత్యగాడేంటే నీ పట్ల అలా తయారయ్యాడు? తన ఒక్కడికే కాదు సార్, నాలా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్య. అందుకు నేను పరిష్కారం ఆలోచించాను, దానికి మీ సహకారం కావాలి సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్. అలా అనుమానంగా చూడకు బ్రదర్, మొన్న నువ్వు ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్తో నాకు జ్ఞానోదయం అయింది. చదువుకి టాటా చెప్పేసి ఎంజాయ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం అనుకున్నా. వెరీ గుడ్. అమ్మో అమ్మో, ఇది హ్యాండా ఐరన్ రాడ్డా? ఆహా, ఏం పర్సనాలిటీ బ్రదర్ నీది. ఈ పర్సనాలిటీ చూసి ఈ పాటికి ఎంతమంది అమ్మాయి లవ్లో పడిపోయి ఉంటారో. పడతారంటావా? అయినా మనకెందుకులే. మనకెందుకులే నువ్వు అనుకోవచ్చు బ్రదర్, కానీ అమ్మాయిలు అనుకోవద్దు. అమ్మాయిలు గనక నిన్ను పగలు చూసారనుకో, ఖచ్చితంగా రాత్రి కళ్ళకు వచ్చేస్తావు. వస్తానంటావా? అయినా ఈ లవ్ గివ్ అంతా మనం ఒంటికి పడదలే. పడకపోవడానికి దాన్న పెన్సిల్ నా ప్రేమ అందరికీ పడుతుంది. అంటే ఈ పర్సనాలిటీ కూడా అమ్మాయిలు పడతారా? ఎంత మాటను భయ్యా. మాస్టరు ఆ కళ్ళు చూసారా? చూశాను, సోడాలో గోళికాయలాగా మెరిచిపోతున్నాయి. ఆ జుట్టు చూసారా? చూశాను, జాఫ్రాడవంత దట్టంగా ఉంది. ఆ గెడ్డం చూసారా? చూశాను, గెడ్డం పిల్లిదైన మనిషి పులిలా ఉన్నాడు. మరి అమ్మాయిలు పడాలంటాడేంటి మాస్టారు? ఎప్పుడు ట్రై చేయలేదు కదా, అందుకే పడదు. మనం ట్రై చేసేంత గొప్పదేం కాదు ప్రేమ. వాళ్ళే వాడు బ్రదరు, షాజహాన్ తాజ్ మహల్ ఎందుకు కట్టించాడు అనుకున్నావు? ముంతాజ్ ప్రేమ కోసం, నేపాల్ దీపెంత బిర్యానీ చంపేది ఎవరి కోసం? దేవయాని ప్రేమ కోసం. కులి కుతుబ్ షా మురికి మూసి నదిలో ముక్కు మూసుకొని 3 కిలోమీటర్లు ఈదని ఎవరి కోసం? భాగవతి ప్రేమ కోసం. రోమియో జూలియట్ చరిత్రలో నిలిచిపోయారంటే కారణం ప్రేమ. లైలా మజ్నూన్ ఇప్పటికే మర్చిపోలేకపోతున్నావు అంటే కారణం ప్రేమ. అంటే ప్రేమంటే అంత గొప్పదా? అంతకంటే గొప్పది. అసలు మన లౌకిక రాజ్యం లవ్ తోటే స్టార్ట్ అయింది. మన లా కాలేజీ కొంచెం స్పెల్లింగ్ మారిస్తే లవ్ కాలేజీగా. అసలు ఇంతెందుకు బ్రదరు, ప్రేమలో పడని వాడు మనిషే కాదు. మీరు ప్రేమ గురించి చెప్తూ ఉంటే నాకెంతో అర్థమైపోయినట్టుగా ఉంది, కానీ ఏమి అర్థం కావట్లేదు. అదే ప్రేమ అంటే. ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అన్ని రకాల ప్రేమ కథలు చదవాలి. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, మలయాళం అనే భాష భేదం లేకుండా అన్ని రకాల ప్రేమ సినిమాలు చూడాలి. ఆ కథలో ఉన్న లవ్వర్ నువ్వే అని ఫీల్ అయిపోవాలి.
ఇప్పుడే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయి నిన్ను ప్రేమలో ముంచేస్తుంది. ఓకే, అయితే ఈ రోజే ఇప్పుడే మీరు చెప్పిన పనులన్నీ చేసేస్తాను, వస్తాను. ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పి ఎవరినన్నా ప్రేమించావు? ఆ సత్యగాడు వస్తేనే కదరా మనకు సిగరెట్లు స్పాన్సర్ చేసేది, అదిగో సత్యగాడు వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సత్యభయ్య. గుడ్ మార్నింగ్ అంటే ఇలా గుద్దేసి వెళ్ళిపోయాడంటరా. హలో గురు, గుడ్ మార్నింగ్. ఏంటి భయ్య, మంచి హుషారు మీద ఉన్నావు? అవును గురు, నువ్వు చెప్పినట్టే రాత్రంతా మేలుకొని ప్రేమ కథలు చదివాను, లవ్ సినిమాలు చూశాను, అప్పటించి నాకు ఏదో అవుతోంది. వాంటింగ్ అయితే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళు, అదైతే బాత్రూమ్కి వెళ్ళు. అది కాదు సార్, నేను మంచి ఊపు మీద ఉన్నాను. ఇదంతా లవ్ స్టోరీస్ ఎఫెక్టే? ఎఫెక్ట్ కావచ్చు, సైడ్ ఎఫెక్ట్ కావచ్చు, అదేంటో నేను తెలుస్తాను. హార్ట్ పేషెంట్ లాని గుండెల్లో నొప్పిగా ఉందా? ఉంది సార్. అల్సర్ పేషెంట్ లాని కడుపులో మంటగా ఉందా? ఉంది సార్. బీపీ పేషెంట్ లాని రక్తం ఉరకలేస్తుంది? వేస్తుంది సార్. మెంటల్ పేషెంట్ లాని పిచ్చి పిచ్చిగా పిచ్చిగా ఉందా? ఉంది సార్. పైల్స్ పేషెంట్ లాని మాస్టర్ చెప్పిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కదా? అయితే నేను మనసు ప్రేమించడానికి రెడీ అయినట్టే. ఎవరిని ప్రేమించమంటావు మరి? నన్ను మాత్రం కాదు మాస్టర్. అయ్యా ఎవరిని ప్రేమించమంటావు చెప్పు మరి. చెప్తా, ఎవరిని ప్రేమించాలి అనేది ఎవరో చెప్తే అది ప్రేమ అనిపించుకోదు. ఎవరూ చెప్పకుండా, ఎవరికీ చెప్పకుండా పుట్టేదే ప్రేమ. అలాంటి ఆ ప్రేమ మనం ఎవరిని ప్రేమించాలో నిర్ణయిస్తుంది. ఆ విషయం మనకెలా తెలుస్తుంది? ఏ లవర్కైనా తనకు ఎవరి మీద ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో చూస్తుండాలి. అలా కళ్ళు మూసుకున్నప్పుడు నీకు తెలిసిన వాళ్ళందరూ నీ కళ్ళ ముందు పాసై వెళ్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎవరైతే నీ కళ్ళ ముందు ఆగిపోతారో ఆ అమ్మాయి నీ లవర్, నీ లవర్. అలా లవర్ని సెలెక్ట్ చేసుకుంట్రా, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే భయ్యా. హాయ్.
ముందు గురుడికి చెప్పాలి. ఈడేంట్రా ఇట్లా పరిగెత్తుకొస్తున్నాడు. అది మీకు చెప్పడం బెస్ట్. బ్రదరు బ్రదరు నువ్వు ఇక్కడున్నావా? నీకోసం తండాంత వెతికేశాను. బ్రదరు నువ్వు చెప్పినట్టే రాత్రి నా కల్లోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు, కానీ వాళ్ళంతా చెదిరిపోయారు. చివరికి ఒకే ఒక బ్యూటీ నా కళ్ళ ముందు నిలిచిపోయింది. వెంటనే అమ్మాయిని నా నర నరాల్లోకి హృదయంలోకి ఎక్కించేసుకున్నాను. అప్పటి నుంచి నా ఒళ్ళంతా ఒకటే లవ్ పాయిజన్ అయిపోయింది. కాబట్టి నా గుండె చప్పుడు విను, లౌడప్ లౌడప్ అంటుంది. నా కండ్రపు సౌండ్ విను, లౌరెప్ లౌరెప్ అంటున్నాయి. ఇక నా వలగదు, వెళ్ళి వెంటనే అమ్మాయికి. ఎప్పుడు స్పీడే అయితే స్లో అయిపోమంటావా? అప్పుడు ఎవడో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాడు. నువ్వు అన్ని ఇలాగే మాట్లాడతావు. అసలు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరు? నువ్వు ఏమి చెప్పొద్దు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ జనరేషన్ లో కాలు జారినా పర్లేదు, కానీ మగవాడు మాత్రం నోరు జారకూడదు. ప్రేమ విషయం ప్రేయసి చెప్పి సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు. కర్మ కాలి నీ లవ్ మ్యాటర్ ఫెయిల్ అయిందనుకో, స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావు, ఇదిగో నీ లైఫ్ తేలికట్టే పోతుంది. కరెక్ట్ కరెక్ట్ నువ్వు చెప్పింది. మరి నేను అమ్మాయి మనసు గెలుచుకునేది ఎలా? చూడు బ్రదరు, ఏ అమ్మాయి అయినా ఎలాంటి వాడిని ప్రేమించాలనుకుంటుంది? అమ్మాయిని ఏడిపించని వాడిని, బుద్ధిగా చదువుకునేవాడిని, నలుగురికి మంచి చేసేవాడిని, నలుగురితో మంచిగా ఉండేవాడిని. అయితే అమ్మాయి నన్ను ప్రేమించే ఛాన్సే లేదు. ఎందుకు ప్రేమించదు? ప్రేమిస్తుంది. నువ్వు అలా మంచిగా మారిపోతానంటే నిన్న అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది. కాకపోతే నువ్వు చేసే ఆ మంచి పనులు ఆ అమ్మాయి చూసేలా చేయి, నీ మీద మనసు పారేసుకుంటుంది. అర్థమైపోయింది. అయితే ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిపోతాను, ఈ కాలేజీనే మార్చేస్తాను. మొదట విడత జన్మభూమి కార్యక్రమం మొదలు పెడతాను, ఆ అమ్మాయిని నా వైపు తిప్పుకుంటాను. పనిచేయరా భయ్యా, ఆఖరికి దొడ్లు కూడా క్లీనింగ్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు నోరు మూసుకొని పని చేయవయ్యా. బుద్ధున్నారా మీకు? పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆడపిల్లల్ని ఏడిపిస్తారా?